हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। नी वीडियो लो आलू अंड अलागे राइस फ्लोर तो ओक मंची स्नैक रेसिपी अयिते चूपिंचबोतुन्नानु। चाला सिंपल स्नैक अंडी, बा तक्कुव इंग्रेडिएंट्स तो ईजीगा तयार चेसुकोवच्चु अन्नमाट। इंस्टेंट गा अप्पटिकप्पुडु तयार चेसुकोगलिगे स्नैक अंडी इदि। दीन्नी टमाटो सास् तो सर्व चेसुकुंटे बागुंटुंदि टेस्ट। इदि षेप कूडा बागुंटायंडि, चिन्नगा क्यूट गा उंटायि, पिल्ललु कूडा बागा इष्टंगा तिंटारु। ओकसारि अयिते ट्रई चेयंडि वीडियो चूसिन तर्वात। చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట। దానికోసం ముందుగా ఒక నాలుగు బంగాళదుంపల్ని ఇలా ఉడికించేసి పైన ఇలా తొక్క తీసేసుకోవాలి। ఇది ఎక్కువ ఉడికినా కూడా ఏం ప్రాబ్లం ఏ ఉండదండి, ఎలాగ మనం మ్యాష్ చేసేస్తాం దీన్ని। సో ముందుగా బంగాళదుంపల్ని అయితే ఇలా తీసేసుకోండి। దీన్ని మ్యాష్ చేయొచ్చు లేదంటే ఇలా గ్రేట్ చేసుకోవచ్చు। ఇలా గ్రేట్ చేస్తే ఏంటంటే మనకి గడ్డల్లాగా రాకుండా ఉంటదన్నమాట। మనం ఒక్కొక్కసారి మ్యాష్ చేసినప్పుడు ఒకవేళ బంగాళదుంప ఉడకకపోతే కొంచెం గడ్డల్లాగా ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లం ఉండదన్నమాట। ఇలా తురుముకుంటే మొత్తం బంగాళదుంపలు అన్నీ కూడా ఇలా తురిమేసి పెట్టుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి, అలాగే పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి, అండ్ అట్లాగే చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అండ్ అలాగే రైస్ ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు, అలాగే కార్న్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి। ఇది బాగా చేతికి అంటుకుపోతూ ఉంటుందండి, కొంచెం నూనె అప్లై చేసుకుని దీన్ని ఇలా ఉండలాగా చేసుకోవాలి। చాలా ఈజీగా అయిపోతుందండి, జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ పడుతుంది అంతే। దీన్ని కలపడానికి కూడా మనం ఏం కష్టపడాల్సిన పని కూడా ఉండదు। సో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి। ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే మరీ ఎక్కువగా అతుక్కోకుండా ఉంటుంది। సో ఫైనల్గా మనకి ఈ కన్సిస్టెన్సీగా అయితే రావాలన్నమాట, చూస్తున్నారు కదా ఇలా ఉండాలి। ఇప్పుడు ఏదన్నా ఫ్లాట్గా ఉండేది ఒకటి ఇలా తీసుకోండి, దానిపైన ఆయిల్ అప్లై చేయండి ఇలాగా। సో మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని, అలాగే మీ చేతికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి। చేసుకుని ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకుని దీన్ని సిలిండ్రికల్గా రోల్ చేయాలన్నమాట। సో ఇలా మొత్తం రోల్ చేసేసేయండి। ఇప్పుడు నేను తీసుకున్న పిండి అయితే 3 రోల్స్ వచ్చాయండి ఇలాగా। సో ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా, ఇలా నైఫ్తో ఈజీగా కట్ అయిపోతుంది। ఇలా కట్ చేసుకుని మనకి కట్ చేసుకున్నప్పుడు చుట్టూ కూడా ఆ బంగాళదుంప మనం తురిమింది అదంతా కూడా పక్కకు అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట। సో దాన్ని సెట్ చేసుకోండి ఇట్లాగా, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది। సో మొత్తం అన్నిటికీ కూడా ఇలా సెట్ చేసేసుకోండి। ఇవి కొంచెం ఇలా మందంగానే ఉండనివ్వండి, ఎందుకంటే మనం మళ్ళీ ఫోర్క్తో ఒక డిజైన్ ఇస్తామన్నమాట, అప్పుడు కొంచెం పలచబడతాయి। సో చూస్తున్నారు కదా కొంచెం పెద్దగా అవుతుంది అన్నమాట సైజు, అండ్ అట్లాగే కొంచెం పలచబడేసరికి మనకి ఫ్రై అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది। సో మొత్తానికి అన్నిటికీ కూడా ఇలా సెట్ చేసేసుకోండి। సో ఇలా అన్నీ కూడా ఫోర్క్తో సెట్ చేసేసుకోండి। మొత్తం అన్నీ కూడా ఒకసారి రెడీగా పెట్టుకుని ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టండి, లైక్ ఒక 5 to 10 మినిట్స్ అండి। ఆ టైంలో మనం డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకోవచ్చు అన్నమాట, జస్ట్ 5 మినిట్స్ చాలు। ఒక 5 మినిట్స్ పెట్టుకున్నామంటే అవి కొంచెం గట్టిపడతాయి, ఈలోపు మన ఆయిల్ కూడా కాగుతూ ఉంటుంది। సో అవేంటంటే కొంచెం గట్టిపడతాయి అన్నమాట, ఇలా గట్టిపడినప్పుడు మనకి ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా ఉంటాయి। ఒక్కొక్కసారి బంగాళదుంప స్నాక్స్ అనేసరికి మనకు ఒక్కొక్కసారి ఆయిల్లో వేయగానే విడిపోతాయి, సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు। ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకుని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। అది వేసిన వెంటనే కదపకండి, కొంతసేపు అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఇలా స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి। చూసారు కదా చాలా సింపుల్ స్నాక్ అండి, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు। సో ఒకసారి ట్రై చేయండి, ఈ స్నాక్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలాగే ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా టేస్ట్ అనేది కూడా చెప్పండి। సో ఇలా టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ ఇంకా చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।